నమస్కారం, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయేది పల్లీల ఉప్మా. పల్లీల ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పోపు దినుసులు, సాల్ట్, నూనె. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యిని బాగా మరగనిద్దాం. ఈలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేరొక దాంట్లో తీసుకుని, ఈలోపు నెయ్యి కాగిపోయింది, దీంట్లో కొంచెం పోపు గింజలు, 4 మిరియాలు, కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేరొక దాంట్లో తీసుకుని, కాగుతున్న నూనె వేసుకుందాం, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని. ఈలోపు అల్లం ముక్కను కూడా కట్ చేసుకుందాం. అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుందాం. తరిగిన అల్లం ముక్కల్ని ఒక దాంట్లో తీసుకుని, ఇప్పుడు మరుగుతున్న దాంట్లో వేద్దాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీల్ని ఒక 2 నిమిషాల సేపు వేగనిద్దాం. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాం. ఈ ఎసర్ని బాగా మరగనిద్దాం. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని, ఎసరు మరగడానికి 1 నిమిషం టైం పడుతుంది. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసుకుందాం. తరిగిన దాన్ని ఒక దాంట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఎసరు బాగా మరిగింది. ఇప్పుడు దీంట్లో ఉప్మా రవ్వ వేసుకుందాం.
పల్లీల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. పల్లీల ఉప్మా అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. పల్లీల ఉప్మా సూపర్గా ఉంది, మీకు నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.